పరీక్షలకు సిద్ధమవుతున్న ఆత్మీయ బంధుమిత్రులందరికీ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. టాపిక్లోకి వెళ్ళే ముందు నాదో చిన్న రిక్వెస్ట్. ఇప్పటి వరకు ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే దయచేసి వెంటనే సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మీ అమూల్యమైన సలహాలను తెలపడం మాత్రం మర్చిపోకండి. ఇక ఆలస్యం చేయకుండా టాపిక్లోకి వెళ్దాం. ఇంతకుముందు చేసినటువంటి భారతదేశ భౌగోళిక స్వరూపాలు పార్ట్ 1 అనే వీడియోలో మనం భారతదేశానికి సంబంధించిన కొన్ని భౌగోళిక స్వరూపాల గురించి చెప్పుకున్నాం. ఇప్పుడు ఈ పార్ట్ 2 వీడియోలో మిగిలిన అంశాల గురించి చెప్పుకుందాం. భాబర్. హిమాలయ నదులు క్రిందికి ప్రవహించే సమయంలో రాళ్ళు, గులక రాళ్ళు వంటి వాటిని శివాలిక్ పర్వతాల అడుగు భాగంలో అంటే క్రింది భాగంలో సన్నటి మేఖలల నిక్షేపణం చేశాయి. ఇది దాదాపు 8 నుండి 16 కిలోమీటర్ల పొడవుగా ఉంది. ఈ భూభాగాన్ని భాబర్ అని అంటారు. టెరాయి. ఇక్కడ చిన్న చిన్న నదులు మరియు వాగులు ఈ రాళ్ళ క్రింది నుండి ప్రవహిస్తూ మరో ప్రాంతంలో బయటకు ప్రవహిస్తూ ఉంటాయి. దీనివల్ల చిత్తడి నేలలు ఏర్పడతాయి. దీనినే టెరాయి ప్రాంతం అని అంటారు. ఒకప్పుడు టెరాయి ప్రాంతంలో దట్టమైన అడవులు మరియు అనేక రకాలైన అడవి జంతువులు ఉండేవి. అయితే భారతదేశ విభజన సమయంలో వలస వచ్చిన వారి కోసం చాలా వరకు ఈ ప్రాంతంలోని అడవులను నరికి ఉండడానికి మరియు వ్యవసాయ భూములుగా మార్చారు. ఈ ప్రాంతం మెత్తటి ఒండ్రుమట్టితో ఏర్పడిన ప్రాంతం. ద్వీపకల్ప పీఠభూమి. ద్వీపకల్పము. మూడు వైపుల నీరు ఉండి ఒకవైపు భూమి ఉండే ప్రాంతాన్ని ద్వీపకల్పము అని అంటారు. భారతదేశానికి మూడు వైపులా మహాసముద్రాలు ఉన్నాయి. కాబట్టి భారతదేశాన్ని ద్వీపకల్ప పీఠభూమి అని కూడా పిలుస్తారు. ఇది ప్రధానంగా పురాతన స్ఫటికాకార కఠినమైన అగ్నిశిలలు రూపాంతర శిలలను కలిగి ఉంటుంది. ఇక్కడ ఖనిజాలు కూడా పెద్ద మొత్తంలో ఉంటాయి. చుట్టూ గుండ్రటి కొండలతో తక్కువ లోతు ఉండే వెడల్పైన లోయలు కూడా ఉన్నాయి. ఈ పీఠభూమి తూర్పు వైపుకు కొద్దిగా వాలు కలిగి ఉంటుంది. వాలు అంటే వంపు అని అర్థం. దీనికి పడమర వైపు అంచున పడమటి కనుమలు, తూర్పు వైపు అంచున తూర్పు కనుమలు ఉన్నాయి. ఈ పీఠభూమికి దక్షిణ వైపు అంచున కన్యాకుమారి ఉన్నది. ద్వీపకల్ప పీఠభూమిని ప్రధానంగా రెండు భాగాలుగా విభజిస్తారు. అందులో ఒకటి మధ్య ఉన్నత భూములు, రెండు దక్కన్ పీఠభూమి. మధ్య ఉన్నత భూములు గంగా నదికి దక్షిణాన, నర్మదా నదికి ఉత్తరాన ఉన్న మధ్య ప్రాంతాన్ని మధ్య ఉన్నత భూములు అని అంటారు. ఇందులో పడమర వైపున ఉన్న మాల్వా పీఠభూమి, తూర్పున ఉన్న ఛోటా నాగపూర్ పీఠభూములు అతి ముఖ్యమైన పీఠభూములు. ఇక్కడి ప్రాంతాలలోని నదులు జీవనదులు కావు. రెండవ పంట పండించాలంటే చెరువులు, బోరు బావులపై ఆధారపడవలసి ఉంటుంది. దక్కన్ పీఠభూమి. నర్మదా నదికి దక్షిణాన ఉన్న త్రిభుజాకార ప్రాంతాన్ని దక్కన్ పీఠభూమి అని అంటారు. దక్కన్ పీఠభూమి త్రిభుజాకారంలో ఉంటుంది. సాత్పురా పర్వతాలు దక్కన్ పీఠభూమికి ఉత్తర సరిహద్దుగా ఉన్నాయి. మహాదేవ్, కైమూర్, మైకాల్ పర్వత శ్రేణిలోని కొంత భాగం తూర్పు అంచుగా ఉన్నాయి. దక్కన్ పీఠభూమికి పడమర వైపున పశ్చిమ కనుమలు, తూర్పు వైపున తూర్పు కనుమలు మరియు దక్షిణాన వైపున నీలగిరి పర్వతాలు సరిహద్దులుగా ఉన్నాయి. పడమటి కనుమలు లేదా పశ్చిమ కనుమలు. పడమటి కనుమలు పడమర దిక్కున సముద్ర తీరానికి సమాంతరంగా ఉన్నాయి.
తూర్పు కనుమల కంటే పశ్చిమ కనుమల ఎత్తు ఎక్కువ. దీని కారణంగా దక్కన్ పీఠభూమి పడమటి నుంచి తూర్పుకు వాలి ఉంటుంది. పడమటి కనుమలు 1600 కిలోమీటర్ల పొడవు కలిగి ఉన్నాయి. నీలగిరి కొండలు, అనైముడి, పళని, కార్డమం కొండలు పడమటి కనుమలలోనివి. పళని కొండలు తమిళనాడులో ఉన్నాయి. కార్డమం కొండలు కేరళ రాష్ట్రంలో ఉన్నాయి. దక్షిణ భారతదేశంలో అన్నామలై కొండలలోని అనైముడి 2695 మీటర్ల ఎత్తు కలిగిన అతి ఎత్తైన శిఖరం. పడమటి కనుమల్లో పుట్టిన గోదావరి, కృష్ణా నదులు దక్కన్ పీఠభూమి గుండా ప్రవహిస్తూ బంగాళాఖాతంలో కలుస్తాయి. నీలగిరి పర్వతాలు. గుడలూరు వద్ద నీలగిరి పర్వతాలు పడమటి కనుమలను కలుస్తాయి. ఇవి సుమారు 2000 మీటర్ల ఎత్తు వరకు ఉంటాయి. ఊటీ ప్రఖ్యాతిగాంచిన వేసవి విడిది అయిన ఉదగమండలం నీలగిరి పర్వతాలలో ఉన్నది. ఈ ఉదగమండలాన్నే ఊటీ అని అంటారు. నీలగిరి పర్వతాలలో ఎత్తైన శిఖరం దొడబెట్ట. ఇది 2637 మీటర్ల ఎత్తు ఉన్నది. తూర్పు కనుమలు. ఉత్తరాన మహానది లోయ నుంచి దక్షిణాన నీలగిరి పర్వతాల వరకు తూర్పు దిక్కున కనుమలు వ్యాపించి ఉన్నాయి. వీటిని తూర్పు కనుమలు అని అంటారు. తూర్పు కనుమల సగటు ఎత్తు 900 మీటర్లను మించదు. తూర్పు కనుమలలో ఎత్తైన పర్వతం అరోమ కొండ. ఇది చింతపల్లి దగ్గర ఉన్నది. చింతపల్లి ఆంధ్రప్రదేశ్లో ఉన్నది. ఈ అరోమకొండ ఎత్తు 1680 మీటర్లు. నల్లమల, వెలికొండ, పాలకొండ, శేషాచలం వంటి కొండలు తూర్పు కనుమల్లో ఉన్నాయి. ఎడారి ప్రాంతం. భారతదేశంలో ఉన్నటువంటి ఏకైక ఎడారి థార్ ఎడారి. ఇది ఆరావళి పర్వత ప్రాంతంలో ఉన్నది. ఇక్కడ వర్షపాతం చాలా తక్కువ. ఇక్కడ సంవత్సరం వర్షపాతం 100 నుండి 150 మిల్లీమీటర్ల మధ్య ఉంటుంది. రాజస్థాన్ రాష్ట్రంలో ఎక్కువ భాగం థార్ ఎడారి విస్తరించి ఉంది. ఇక్కడ శుష్క వాతావరణం ఉంటుంది. చెట్లు తక్కువ. వర్షాకాలంలో వాగులు ఏర్పడతాయి. వర్షాకాలం ముగిసిపోవడంతో వాగులు ఎండిపోతాయి. లూని నది. ఈ ప్రాంతంలో ఉన్న ఒకే ఒక్క నది లూని నది. ఈ ఎడారిలో ప్రవహించే నది అంతఃస్థలీయ ప్రవాహం. ఈ థార్ ఎడారిలో ప్రవహించే లూని నది మరియు కాల్వలలోని నీరు సముద్రాన్ని చేరకుండా సరస్సులలోని కి ప్రవహిస్తాయి. ఇలాంటి ప్రవాహాన్ని అంతఃస్థలీయ ప్రవాహం అని అంటారు. ఇందిరాగాంధీ కాలువ. భారతదేశంలో అత్యంత పొడవైన కాలువ ఇందిరాగాంధీ కాలువ. దీని పొడవు 650 కిలోమీటర్లు. ఈ కాలువ థార్ ఎడారి ప్రాంతానికి నీళ్లు అందిస్తుంది. దీని కారణంగా ఎడారి ప్రాంతంలో చాలా హెక్టార్ల భూమి సాగులోనికి వచ్చింది. తీర మైదానాలు. సముద్రాల తీరంలో గల మైదాన ప్రాంతాలను తీర మైదానాలు అని అంటారు. భారతదేశానికి పడమర దిక్కున అరేబియా సముద్ర తీర ప్రాంతం, తూర్పు దిక్కున బంగాళాఖాత తీర ప్రాంతాలు ఉన్నాయి. పడమటి తీర ప్రాంతం. ఇది అరేబియా సముద్ర తీర ప్రాంతం. పడమటి తీర మైదానం రాన్ ఆఫ్ కచ్ వద్ద మొదలయ్యి కన్యాకుమారి వరకు ఉంటుంది. తూర్పు తీర ప్రాంతం కంటే పడమర తీర ప్రాంతం మైదానం వెడల్పు తక్కువ. ఈ తీర ప్రాంత మైదానం ఎత్తుపల్లాలుగా ఉండి కొండలతో వేరు చేయబడి ఉంటుంది. దీనిని 3 భాగాలుగా విభజించవచ్చు. 1 కొంకన్ తీర ప్రాంతం, 2 కెనరా తీర ప్రాంతం, 3 మలబార్ తీర ప్రాంతం. కొంకన్ తీర ప్రాంతం. పడమటి తీర మైదానానికి కొంకన్ తీర ప్రాంతానికి ఉత్తర భాగంలో ఉన్నది. ఇది మహారాష్ట్ర, గోవా రాష్ట్రాలలో విస్తరించి ఉన్నది. కెనరా తీర ప్రాంతం. ఇది పడమటి తీర ప్రాంత
మైదాన ప్రాంతంలో మధ్యభాగం కర్ణాటక రాష్ట్రంలోని తీర ప్రాంతం దీని కిందికి వస్తుంది. మలబార్ తీర ప్రాంతం పడమటి తీర ప్రాంతంలో ఇది దక్షిణ భాగంలో ఉంటుంది. మలబార్ తీర ప్రాంతం ప్రధానంగా కేరళ రాష్ట్రంలో ఉంది. తూర్పు తీర ప్రాంతం బంగాళాఖాత తీర ప్రాంత మైదానాలను తూర్పు తీర ప్రాంతం అని అంటారు. ఇది వెడల్పుగా ఉన్నది. ఒరిస్సాలోని మహానది నుండి మొదలై తమిళనాడులోని కావేరీ డెల్టా వరకు విస్తరించి ఉన్నది. మహానది, గోదావరి, కృష్ణ, కావేరీ నదులతో ఏర్పడిన ఈ మైదాన ప్రాంతాలు చాలా సారవంతమైనవి. ఈ తూర్పు తీర ప్రాంత మైదానాలను ఒక్కో ప్రాంతంలో ఒక్కో పేరుతో పిలవడం జరుగుతుంది. ఒరిస్సాలో ఉత్కల్ తీరం అని, ఆంధ్రప్రదేశ్లో సర్కార్ తీరం అని, తమిళనాడులో కోరమాండల్ తీరం అని పిలుస్తుంటారు. తూర్పు తీర ప్రాంత మైదానాలలో అతి ముఖ్యమైన సరస్సులు ఒకటి చిల్కా సరస్సు, రెండు కొల్లేరు సరస్సు, మూడు పులికాట్ సరస్సు మొదలగునవి. చిల్కా సరస్సు ఒరిస్సాలో ఉన్నది. కొల్లేరు మరియు పులికాట్ సరస్సులు ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి. తూర్పు తీర ప్రాంతాలలో భూమి ఎక్కువ సారవంతంగా ఉంటుంది, కాబట్టి ఇక్కడ పంటలు ఎక్కువగా పండుతాయి. ఇది చేపలు పట్టడానికి కూడా బాగా అనువైనటువంటి ప్రాంతం. దీవులు లేదా ద్వీపాలు. ఇంతకుముందు మనం ద్వీపకల్పం గురించి చెప్పుకున్నాం. ద్వీపకల్పం అంటే మూడు వైపుల నీరు ఉండి ఒకవైపు భూభాగం ఉంటే దాన్ని ద్వీపకల్పం అంటారు. ద్వీపం అంటే నాలుగు వైపుల నీరు ఉండి మధ్యలో భూభాగం ఉంటే దానిని ద్వీపం అంటారు. భారతదేశంలో రెండు ద్వీప సమూహాలు ఉన్నాయి. అవి ఒకటి బంగాళాఖాతంలోని అండమాన్ నికోబార్ దీవులు, రెండవది అరేబియా సముద్రంలోని లక్షద్వీప దీవులు. మయన్మార్ కొండలు ఆర్కన్ యోమా, అర్కన్ యోమా నుండి మొదలుకొని సముద్రంలో మునిగిన పర్వతాలలో సముద్రం నుంచి పైకి వచ్చిన శిఖర ప్రాంతాలే అండమాన్ కమా నికోబార్ దీవులు. ఈ దీవులలోని నార్కొండా, బారెన్ దీవులు అగ్నిపర్వతాల వల్ల ఏర్పడ్డాయి. భారతదేశ దక్షిణాది అంచు నికోబార్ దీవిలోని ఇందిరా పాయింట్ దగ్గర ఉంది. 2004లో సంభవించిన సునామీలో ఇది ముంపునకు గురి అయింది. లక్షద్వీప దీవులు, ఇవి ప్రవాల భిత్తికల నుండి ఏర్పడ్డాయి. వీటి మొత్తం విస్తీర్ణం 32 చదరపు కిలోమీటర్లు. ఇక్కడ అనేక రకాల చెట్లు కలవు. ఇక్కడే అనేక రకాల జీవజాతులు నివసిస్తున్నాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్ అండ్ షేర్. ప్లీజ్ సబ్స్క్రైబ్. వన్స్ అగైన్ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్.